మా పక్క గ్రామమైనటువంటి ఊర్లో తాజుపూర్ లో పూర్తిగా దళిత బంద్ ఇచ్చారు. నెక్స్ట్ దఫలో కంపల్సరీ మా దళితులకు దళిత బంద్ కంప్లీట్ గా ఇయ్యాలి. ఇంకొకటి సుబారుగా ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం దళిత వాడలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను స్టార్ట్ చేసింది. అది మీరు ఒకసారి ప్రత్యేకంగా వచ్చి చూడొచ్చు. ఈ రోజు వరకు ఇన్కంప్లీట్ గా ఉంది. అది కాకుండా ఇప్పుడు 2 కొత్త కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తాను వచ్చి కేవలం 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని ఇది ఓట్ల రాజకీయం చేస్తుంది తప్పితే ఎమ్మెల్యే గారు ప్రజలకు అవసరం వచ్చే కార్యక్రమాలు ఏం చేయట్లేదు. దాని ఆ కమ్యూనిటీ 2 కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తుండగా 2 కమ్యూనిటీ హాల్కి ఎంత అమౌంట్ అవుతుందో పూర్తిగా అమౌంట్ ఈ రోజు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా దళిత వాడలు ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ను పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఫండ్ కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. మా సమస్యల గురించి అడగడానికి వస్తే కనీసం ఎమ్మెల్యే టైం ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఇది పద్ధతి కాదు. గ్రామ సర్పంచ్ బయట నుంచి వచ్చిన కార్యకర్తలు డిమాండ్ చేస్తారు. ఇక్కడ లోకల్ మా ఊర్లో ఉన్న కార్యకర్తలు ఎవరు లేరు, 4-5 లేరు. అంతా మండలంలో నుంచి తోలుకొచ్చి బాబాయ్ దాడి చేపిస్తుడు. ఇది అరాచకం, అన్యాయం అని సందర్భంగా ఖండిస్తున్నాం మేము బాగా.